పల్స్ పోలియో సందర్భంగా మహబూబాబాద్ జిల్లా వేములపల్లి రామానుజపురం పలు గ్రామాల్లో పల్స్ పోలియోను ఎంపీపీ వోలాద్రి ఉమామల్లారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ నాగిరెడ్డి వసంత సంజీవ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఏఎన్ఎం గంధసిరి అనుష అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిండు జీవితానికి రెండు చుక్కలు 5 సంవత్సరాల్లోపు చిన్నారులకు వేయించడం మన బాధ్యత అని వారన్నారు. పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజాన్ని నిర్మించారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ పొద్దుటూరు పద్మ, ఆశా వర్కర్లు గుమ్మడివెల్లి సుజాత, కొండ స్వర్ణలత, సిఐ గుమ్మడివెల్లి పర్షియ తదితరులు పాల్గొన్నారు. పల్స్ పోలియో అనేది జరుగుతుంది, అలా జరుగుతుంది. అలాగే ఇలా ఇక్కడ కుమరకుండ్లా సబ్ సెంటర్ వేములపల్లి విలేజ్లో కూడా జరుగుతుంది. అందరూ వస్తున్నారు, పోలియో డ్రాప్స్ వేసుకుంటారు. నిండు జీవితానికి రెండు చుక్కలు వేసుకొని ఈ పోలియోని నివారించాలని కోరుకుంటున్నాను. ఆలోచించి రెండు పోలియో డ్రాప్స్ వేయించుకొని వెళుతున్నారు. ఈ ప్రోగ్రామ్కి మా ఊరి గ్రామ సర్పంచ్ గారు వసంత గారు నాగిరెడ్డి వసంత గారు వచ్చారు. ప్లస్ ఎంపీపీ గారు మండల ఎంపీపీ నాగిరెడ్డి ఉమా మల్లారెడ్డి గారు కూడా హాజరయ్యారు. ఈ గ్రామంలో ఈ పల్స్ పోలియో కార్యక్రమము ఆశా వర్కర్స్ సిస్టర్స్ మేము మా ఆయాలు ఎంతో అంగన్వాడీ